ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే శ్రీమత్ వికనస గురవే నమః శ్రీ కార్తీక దామోదరాయ నమః. తెలుగువర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 30/10/2022 స్వస్తి శ్రీ చాంద్రమానం శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష పంచమి ఆదివారం నాగపంచమి ఈరోజు ఉదయం 8:12 వరకు అనంతరం షష్ఠి వచ్చింది. ఇది కూడా తెల్లవారుజామున 5:27 వెళ్ళిపోతుందన్నమాట. మూలా నక్షత్రం ఉదయం 10:31 వరకు ఈరోజు వర్జం ఉదయం 9:01 నుండి 10:31 వరకు అలాగే మళ్ళీ రాత్రి వర్జం కూడా ఉంది. రాత్రి 7:28 నుండి 8:57 వరకు దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 3:55 నుండి 4:41 వరకు సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 5:27 అమృతగడులు తెల్లవారుజామున 4:00 నుండి 4:45 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:35 నుండి 8:40 వరకు ఉదయ శుభకాలం సాయంకాలం రాత్రి 8:00 నుండి 8:27 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు కార్తీక మాసంలో మనకి ఈరోజు 5వ రోజు అన్నమాట. ఈ 5వ రోజున ఏమిటంటే మనం పులుపుతో కూడిన ఆహార పదార్థాలు ఏవి స్వీకరించకూడదు. అలాగే స్వయం పాకాన్ని విసిరికరణే కూడా దానంగా ఇవ్వాలి. అలాగే ఆదిశేషుణ్ణి ఆరాధించాలి. మంత్రం వచ్చి హోమం చేసేటువంటి వాళ్ళు జపం చేసేటువంటి వాళ్ళు ప్రాణాయామంగా మనం ప్రణవం చేయాలి. ఆ విధంగా అయితే ప్రణవ మంత్రంతోటే హోమం చేసుకుంటే మంచి దానిలో కీర్తి కలుగుతుంది. అలాగే వంకాయ ఉసిరికాయ కూడా తినకుండా ఉంటే మంచిది. నిన్న ఈవేళ కూడా నూనె పెసరపప్పు స్వయం పాకాన్ని విసిరికరణే దానంగా ఇచ్చుకుంటే అన్ని విధాలుగా మంచిది. గం గణపతయే నమః అనే నామంతో కూడా హోమం చేయాలి. నిన్న ఈవేళ కూడా సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే నామంతో కూడా హోమం చేస్తే సర్వసమృద్ధి కార్యసిద్ధి కూడా కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. పంచమి ఆదివారం కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా అన్ని కార్యాలకి అనుకూలం.